పొద్దమ్మా అక్కడ ప్రాబ్లమా అన్నాను. నా మాట వినకుండా ఇక్కడికి వచ్చింది. అయ్యో తను ఇక్కడికి రాలేదే. అవును ఇక్కడికి రాలేదు. లేదు లేదు తను ఇక్కడికి రాలేదు. వస్తుంది వస్తే నేను వచ్చాను చెప్పండి. వస్తే ఎక్కడికి వెళ్ళండి. వస్తే తను ఇక్కడే ఉంచండి. కాఫీ తాగండి. నేను అప్పుడే చెప్పాను కదా తను వచ్చేంత వరకు నేను ఏమి తినానని. తను చూసేంత వరకు నాకు ఆకలి అయ్యేది. ఇవన్నీ తనతో చెప్పండి. నీ కూతుర్ని పట్టుకుంటే నీకెలా ఉంది? నాకు అలాగే ఉంటుంది కదా. ఎక్కడ బేబీ చెప్పండి. తెలీదా తెలీదా తెలీదా. థ్యాంక్ యూ బేబీ. బేబీ ఎక్కడున్నావమ్మా? బేబీ ఎక్కడున్నావమ్మా? బేబీ నా బంగారం ఎక్కడున్నావు తల్లి? బేబీ అయ్యో బేబీ దగ్గరికి రావద్దు వెళ్ళిపో. బేబీ నీకు కట్టుబడి కూడా తెలియదమ్మా. పరుపులు జరగదు. కింద పడేయమ్మా నిద్ర వస్తుందమ్మా. అయ్యో బేబీ పొడిస్తే నిద్ర వస్తుందమ్మా. అమ్మా బేబీ వద్దమ్మా ప్లీజ్. అయ్యో గ్యాస్ కట్ చేద్దమ్మా. అమ్మా వద్దమ్మా. అమ్మా వద్దమ్మా వద్దమ్మా. ఐఎమ్ లివింగ్ బేబీ ఐఎమ్ లివింగ్. గో గాడ్ బ్లెస్ యు. బాయ్ బాయ్ బేబీ. పోనీ కదా నువ్వు వదిలేస్తే. నువ్వు ఇలా రెచ్చిపోతున్నావు వింటే నిన్న షేడ్కి ఇస్తే నాకు డబ్బులు వస్తాయి నిన్ను. ఏ బేబీ నా మాట నేను అంతా సర్దుకుంటుంది. అయ్యో తలిపేసింది. నేను ఏ చోటుకి వెళ్ళినా తనకు తెలిసిపోతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా వదలకుండా వెంట పడుతున్నాడు. నేను కొన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చా? ఉండొచ్చే. అదంతా కుదరదు కుర్రాళ్ళారా. ఏం పడుకుంటే తప్ప అమ్మలు ఇక్కడ తమాషా చేయడానికి కుదరదప్పా. చూసారుగా అక్కడ పోరం బోకులు గంజాయి కొట్టిన మైకంలో ఎక్కడ పడితే అక్కడ పడున్నారు. వాళ్ళకి తెలిసిందనుకో ఇక్కడ ఏం చేయడానికి కూడా వెనకాడరు. అబ్బాయిలు మీ ఊళ్ళో అల్లరి చిల్లరగా తిరిగినట్టు కాదప్పా. ఇక్కడ వయసులో ఉన్న అమ్మాయి జాగ్రత్తగా చూసుకోండి. ఒరే మామ దొరికిన తినే వాళ్ళం ఎక్కడనే పడుకునే వాళ్ళం. ఇంక ఎన్నాళ్ళు ఏగలరా దీంతో? ఏంటి స్నానం చేయలేదా? బాత్రూమ్ చూస్తే వాంతి వస్తుంది. ఐ కాంట్. నా వల్ల కాదు. ఏం చేస్తావమ్మా వెళ్ళు వెళ్ళమంటున్నాను కదా వెళ్ళు. ఈ ఊళ్ళో ఇదే పెద్ద సెంటర్ అనుకుంటా. భయపడ్డానికి మీరేమైనా దెయ్యాలా భూతాలా? బాలు లాంటి మంచి మనిషిని మొట్టమొదటిసారి చూశాను. తనలో ఏ చెడుకునో చూడలేదు. మీరందరూ ఫ్రెండ్సే కదా, మరి నేను ఎందుకు భయపడాలి? అమ్మా చివరికి మిగిలింది ఇదే తిను. అరే తిను అని ఊరికే చెప్పడం కాదురా, తీసి ఇవ్వరా అమ్మాయికి. ఇదిగో బాగుంది. మీ మేనమామ నేను నుంచి తప్పించుకుపోయాడు, మేము దొరికిపోయాం. అయ్యో అయ్యో అమ్మా తల్లి నీ ఆకలికి బన్ను సరిపోదు కానీ ఇంకేదైనా తీసుకొస్తాం ఉండు. ఏయ్ రండిరా. ఏం చేస్తాం? నెమ్మదిగా తినచ్చు కదా, ఎందుకంత కంగారు? నీళ్ళు తీసుకొని వస్తానుండు. ఆయ్ అనార్కలి, ఐ ఆమ్ సలీ. ఆ అందం ఈ అందాన్ని చూసిందంటే, ఈ అందం ఆ అందాన్ని చూసినట్టే. మన ఇద్దరి అందాలు కలిస్తే ఆనందమే ఆనందం. ఐ ఆమ్ లవ్ ఇట్. నిన్న కనిపించావు నన్ను మురిపించావు, నేడు కనిపించావు మై మరిచిపోయాను. నో నో యూ డార్లింగ్.
నిన్న కనిపించావు, నేడు మురిపించావు. ఏయ్ ఏయ్ నన్న నన్న నాన, ఏయ్ నిన్న నన్న నాన. ఏంట్రా ఇంతసేపు? ఎక్కిళ్ళు ఆగిపోయాయి కదా, ఎందుకు అలా అరుస్తున్నావు? వాడిని మోసం చేసి తీసుకురావద్దు. ఎందుకో ఏం ఊపిరి ఆగిపోయిందా ఏంటి? కాదురా, వాడు ఇందాక నుంచి నన్ను ఏడిపిస్తున్నాడు. నిన్న కనిపించావు, ఉండు నాడు చూపు చూసి వస్తాను. నిన్న కనిపించావు. రే పెద్ద పాడేటప్పుడు ఆలోచించద్దా. ఏంట్రా ఆలోచించ, ఈ మొహానికి ఇంత మంచి పాట అవసరమా? వేరే పాట పాడరా, మార్చి పాడతాను, వెళ్ళరా. నువ్వే నాటి అలా అందుకు అది ప్రేమటైనా నువ్వేనా? చూసే వాడి చేత ఎలా పాట మార్పించానా? నీకన్నా వాడే బెటర్. అయ్యో హాయ్, అంతా మగవాళ్ళే. నమస్కారం అండి. హాయ్ గైస్. మనిషిని చూసి అంచనా వేయద్దు, మ్యాటర్ని చూసి అంచనా వేయి. ఇదేనా నీ మ్యాటరా? ఏంట్రా మ్యాటర్ క్వార్టర్ అంటావు, విషయం ఏంటో చెప్పు. అదేదో నువ్వే చెప్పు. నా బేబీ మిస్సింగ్, వీకి ఎక్కడైనా కనిపిస్తే మాకేమైనా చెప్తారేమోనని. ఏయ్ ఏంట్రా అంటున్నాడు? ఏంటన్నా అనవసరంగా మాట్లాడుతున్నా? అమ్మాయిని తీసుకొస్తే డబ్బులు ఇస్తాను అన్నాడు కదా. అరే ఒప్పేసుకో అన్నా, మేమందరం ఉన్నాం కదా. మ్యాటర్ ఫినిష్ అయ్యిందనుకో, డబ్బులకు డబ్బులు వస్తాయి, మర్యాద కూడా ఉంటుంది. అప్పుడే నీ పవర్ ఏంటి ఏరేకి తెలుస్తుంది. ఏంరా కరెక్ట్ చెప్పేవారా? ఒప్పేసుకోనా డబ్బులు వస్తాయి. నన్ను చూస్తామంటే ఫోటోలో నా అమ్మాయిని చూస్తే సరే. రే ఆ పేపర్ చెప్పిన ఇల్లు ఇదే అయ్యి ఉంటుందరా. రే బాలు జాగ్రత్త రా. బద్దానికి పళ్ళు ఎగరెత్తావు. ఇదిగో ఈ డ్రెస్ వేసుకుని త్వరగలరా. నాకు త్వరగా పెట్టు, ఆకలి వేస్తుంది. ఇది ఇక్కడ పెట్టుంటే బాలు. ఇందా. ఎందుకు చేస్తున్నావు? మీ అందరూ నా దగ్గరే ఉన్నారు కదా, ఇంకెందుకు ఈ తాడు తీసుకో. ఓ ముద్దు పిల్ల, నీ పేరు చెప్పనంటావు, ఊరు చెప్పనంటావు, నీ సమస్య ఏంటో చెప్పచ్చు కదా. ఓయ్ నీ కోసం తాళం బదులు కూడా లోపలికి వచ్చాం కదా, మా మీద నమ్మకం లేదా నీకు? మ్యాటర్ ఏంటో చెప్పు. అడుగుతున్నారు కదా, చెప్పచ్చు కదా. కూతురులో చూసుకోవలసిన మా మావయ్యను నమ్మేయాలనుకున్నాడు, ఇంతకన్నా నేనేం చెప్పగలను? అలాగని మా ఆయన తిరుగుతుంటావా? మాకే తినడానికి గతలేక తిరుగుతున్నావు. రేపు ఉదయాన్నే బయలుదేరా తల్లి, బయలుదేరు. ఏంటమ్మో మా కథ కంటే నీకు చాలా పెద్దగా ఉన్నట్టుంది. ఊరుకోరా, ఇలా మౌనంగా కూర్చుంటే ఏంటి అర్థం? తర్వాత ఏం చేయబోతున్నావో చెప్పు. మాస్టర్స్ డిగ్రీ చదవాలని ఉంది. చదువు తల్లి చదువు, ఎంతనా చదువు. కొంచెం డబ్బులు కావాలి. ఎంతేంటి? జస్ట్ 2 lakhs. జస్ట్ 2 lakhs అంటే 1000 రూపాయల కాదు, 2 lakhs. నేను మిమ్మల్ని నమ్ముకున్నాను, నేను వెంటనే ఆస్ట్రేలియా వెళ్ళాలి. డబ్బులు సర్దితే వెళ్ళిపోతాను. వెళ్ళిపోతావా? అలా అయితే మేము ఎవరోరం కష్టపడి తీసుకొస్తాం, వెళ్ళిపోతావు కదా. నిజంగా నిజంగా ఒకసారి చేయి చూపించు. టిక్కాం 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 టిష్. ఇదే మీ ఊళ్ళో నిజమా? సరే సరే, నిజం ఎలా ఉన్నా సరే డబ్బులు ఇచ్చిన వెంటనే వెళ్ళిపోవాలి, అలాగేనా? రేయ్ ఎవరు వస్తున్నట్టున్నారా? ఒరే మావా ఎవరు వచ్చారా? సూతారా ఒరే, అందరూ మొక్కలేంటి అలా పెట్టుకున్నారు, డబ్బే కదా, నేను తీసుకొస్తానరా. రే రూపాయి 2 రూపాయలు కదరా, 2 లక్షలు. అవునమ్మా, మా ఊర్లో చేపలు పట్టడం కాదు, ఇక్కడ డబ్బులు దొరకడం చాలా కష్టం. ఒరే అదంతా నేను చూసుకుంటానరా, మీరు నోరు మూసుకోండి. ఏ మంగ, ఏదో తెలివి తక్కువగా చేసి ఇరుక్కోకరా. ఏంటి తల్లి కంగారు పడతావు, డబ్బు నేను చూసుకుంటాను, చెయ్యి పట్టు. టిక్కాం 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 టిష్. ఓకే ఆ
ఎవరు? ఏ యంగ్ మ్యాన్! కాదండి, నా పేరు మంగ. నీ పేరు కాదు.